విజయనగరం జిల్లా నర్సీపురంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండగానే రాము అనే రైతు ఆత్మహత్యకు పాల్పడటం, అదే సమయంలో ముఖ్యమంత్రి గారు ఏమని సంబోధించారో, ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ప్రజలందరూ కూడా చూశారు, ప్రజలందరూ కూడా గమనించారు. ఏం లేదు ఏం లేదు, కూర్చోండి కూర్చోండి అంటే ఒక రైతు అక్కడ ఏం చేశాడో, ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో కనీసం అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకోకుండా తర్వాత అధికారులు చెప్పుంటారు, ప్రజలు చెప్పుంటారు, నాయకులు చెప్పుంటారు. కనీస మానవత విలువలు ఉన్న వ్యక్తి అయితే అతని దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు, ఎందుకు జరిగిందని చెప్పేసి అతను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేయకపోగా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించిన తీరు, అంటే రైతులంటే ఆయనకి చులకన భావం అనేది మరొక్కసారి, ఇంతకుముందు చులకన భావంతోనే ఉన్నారు, నేను మారాను మారాను మారానంటే నిజంగా మారాడేమనుకున్నాను. రైతులంటే అంత చులకన భావంతో ఆయన మాట్లాడటం నిజంగా ఒక ముఖ్యమంత్రి పదవికి, ఆ హోందాతనానికి కూడా ఆయన మచ్చ తీసుకొచ్చారని చెప్పేసి మేము తెలియజెప్తా ఉన్నాం. నిజంగానే ఎంత అబద్ధపు మాటలంటే, నిన్న మాట్లాడిన మాటలు సభలో, రైతుల రుణాలన్నీ మాఫీ చేశాం, మాఫీ చేశాం, మాఫీ చేశాం, మాఫీ అంటే మీరు కూడా, అంటే మీడియా సోదరులందరూ కూడా స్పందించాల్సిన సమయం. ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి గారు 87,000 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు, మేనిఫెస్టోలో పెట్టిన ముఖ్యమంత్రి గారు తర్వాత రైతు రుణమాఫీని తూట్లు తూట్లు తూట్లుగా పొడిచి పొడిచి దాన్ని 30,000 కోట్లకు తీసుకొచ్చారు. ఆ 30,000 కోట్ల నుంచి మరలా తగ్గించారు. మొదటి విడతగా 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే, అంటే రుణమాఫీ చేసినట్ట మీరు. ముఖ్యమంత్రి గారు ఎంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మీరు కానీ మీ మంత్రులు కానీ రుణమాఫీ చేశారు సంబరాలు చేసుకుంటారా? ఇంతకన్నా సిగ్గు అసలు ఏమైనా ఉంటుందా మీకు? రుణమాఫీ చేసి సంబరాలు, అంటే రుణమాఫీ చేసి కనీసం ఆ 30,000 కోట్ల రూపాయలైనా రుణమాఫీ చేసి సంబరాలు చేసుకుంటే కొంచెమన్నా కానీ రైతులు పర్లేదులే అని అనుకుంటారు. మీరు రుణమాఫీ చేయకపోగా 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ 5,000 కోట్ల రూపాయలతో రైతుల్ని ఎన్ని తిప్పలు పెట్టారండి, ఎన్ని బాధలు పెట్టారండి? ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎండిఓ ఆఫీస్ చుట్టూ, పంచాయతీ ఆఫీస్ చుట్టూ, ఈ సేవ చుట్టూ, మీ సేవ చుట్టూ తిప్పి 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 ఆఖరికి సెక్రటేరియట్కి కూడా, హైదరాబాద్ కూడా తిప్పించుకున్నారు కదండి, మళ్ళీ హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకి. ఇంతకన్నా ఘోరం 11 నెలల కాలంలోనంట వీరు సాధించిన విజయాల కంట జూన్ 8వ తారీఖు వరకు సంబరాలు చేసుకుంటారంట. సిగ్గుందండి? మీరు మేనిఫెస్టోలో పెట్టిందేంటి, తర్వాత జూన్ 8వ తారీఖున మీరు ప్రమాణ స్వీకారం చేస్తూ 5 హామీలు ఇచ్చారే, ఆ 5 హామీల్లో ఒకటన్నా కానీ మీరు నిలబెట్టుకోగలిగారా? ఏమని సంబరాలు చేసుకుంటారు మీరు? ఏం చెప్తారు? రైతుల రుణమాఫీ చేస్తానని మాట తప్పాను, రైతుల్ని మోసం చేశానని సంబరాలు చేసుకుంటారా? డ్వాక్రా అక్క చెల్లెల రుణమాఫీ, రుణాన్ని మొత్తం కూడా మాఫీ చేస్తానని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాపం అక్క చెల్లెలు మీ ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారే, వాళ్ళ రుణాన్ని మాఫీ చేసేసామని చెప్పి సంబరాలు చేసుకుంటారా? నిరుద్యోగ యువకులకి
నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి యువకులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే 2000 రూపాయలు ఇస్తానన్నాడు, మాకు ఎప్పుడు ఇస్తాడో, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగ యువకునికైనా కానీ నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇచ్చారా? అందుకని సంబరాలు చేసుకుంటారా? బాబు వస్తే జాబ్ వస్తుంది, అబ్బా విపరీతమైన ప్రచారం. బాబు వచ్చాడు, ఆయనకి జాబ్ వచ్చింది, వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది, చాలామందికి జాబులు వచ్చినాయి. బాబు వచ్చాడు, ఇంటికొక ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పేసి ప్రచారం చేసి 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 ఉద్యోగాలు ఇవ్వలేకపోగా ఉన్న ఉద్యోగాలను పీకేశారని చెప్పేసి సంబరాలు చేసుకుంటారా? ఏమని చేసుకుంటారు సార్? మంత్రిమండలిలోనంట సంబరాలు చేసుకోవడానికి జూన్ 8 దాకా చేసుకొని జూన్ 8 పెద్ద బహిరంగ సభ పెట్టేసేసి మేము అది చేసాము ఇది చేసాము. ఈ సంవత్సరం కాలంలో సింగపూరు, జపాన్, చైనా ఆకాశంలో విహరించాం, ఇతర దేశాలు తిరిగేశాం, ఏం చెప్పి సంబరాలు చేసుకుంటారా? మీరు తిరిగితే సరిపోయిందా? ప్రజల నోట్లో మట్టి కొట్టలేదా మీరు? ఏమని చేసుకుంటారు సార్ సంబరాలు? ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ రైతుని వెళ్ళి పలకరించలేని, పరామర్శించలేని దద్దమ్మలు మీరు. అదే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వెంటనే ఆ క్షణమే ఆ రైతుకు ఏం జరిగిందని చెప్పేసి బహిరంగ సభ నుంచి కూడా లెగిసి వెళ్ళి పరామర్శిస్తారు, పలకరిస్తారు. ఒకవేళ మా రాజశేఖర రెడ్డి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఒకవేళ రైతు ఏదన్నా ఇబ్బందికి వెళితే ఆ రోజు కాదు కదా 4 రోజులు, వారం రోజులు రాజశేఖర రెడ్డి గారి సభలో రైతు ఆత్మహత్య యత్నం, జగన్మోహన్ రెడ్డి గారి సభలో రైతు ఆత్మహత్య యత్నం పుంకాలు పుంకాలుగా మీడియా నిండా చూపిస్తారే. రైతంటే కనీసం మర్యాద లేదా? రైతంటే విలువ లేదా? తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. ఏం చెప్తారు సార్ మీరు సమాధానం? ఈరోజు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ప్రజలు, ఆర్టీసీ కార్మికులు. మా న్యాయమైన కోరికలు మేము అర్ధాకలతో అలమటిస్తూ ఉన్నాం. మాకు ఫిట్నెస్ కలుగు చేయండి 43% అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే సంవత్సర కాలం నుంచి నాంచి నాంచి ఈరోజు మీరు సభాసంఘం వేస్తారా? లేకపోతే ఒక సంఘాన్ని వేసి ఉపసంఘాన్ని వేసి వాళ్ళకి చర్చిస్తారా? 11 నెలల కాలం మీరేం చేశారు? 11 నెలల్లో మీరు చర్చించలేని వాళ్ళు వాళ్ళు సమయంలోకి వెళితే మీరేం మాట్లాడతారు? ఇవాళ కాపు రేపు లక్షలాది మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయిపోతూ ఉన్నారు, ఎంసెట్ రాయిపోతూ ఉన్నారు, బీఈడి రాయిపోతూ ఉన్నారు. ఏం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారా మీరు? అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా? పరిపాలన అనేది సాగుతూ ఉందా? ముఖ్యమంత్రి ఏదో మాట్లాడేసేసి వెళ్ళిపోతాడు. రవాణా మంత్రి గారు, సిద్ధారాఘవ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? డబ్బులు తీసుకుంటే తీసుకున్నారంటారా? ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు సార్. డబ్బులు ఎక్కువ ప్రైవేట్ ఆపరేటర్స్, ప్రైవేట్ క్యారియర్స్ అందరూ వసూలు చేస్తూ ఉన్నారంటే ఈ టైంలో తీసుకుంటే తీసుకో అంటే ఏం మాట్లాడతారు? ప్రజల నుంచి డబ్బు గుంజమని చెప్పేసి మీరు కొమ్ముగాస్తారా? ప్రైవేట్ ఆపరేటర్స్ని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి రవాణా మంత్రిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతూ ఉన్నారా మీరు? ఇవన్నీ కూడా గమనించాలి. 11 నెలలు అయిపోయింది, రేపు 8వ తారీఖు జూన్ 8కి సంవత్సరం అయిపోతూ ఉంది. కనీసం ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కొక్క మంత్రి ప్రెస్ మీట్ పెడతాడు, బల్లలు గుద్ది గుద్ది చెప్తా ఉన్నారు. ఏంటి మీరు? చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కట్టబెట్టినటువంటిది శూన్యం. ఆయన పాపం ఈ 11 నెలల కాలంలోనూ కూడా ఇంకా ఎన్నికల ఫేవర్లోనే ఉన్నాడు, వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నాడు. 4.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడట, 4 లక్షల ఉద్యోగాలు తెప్పిస్తాడట, 6 లైన్ల రోడ్లన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ జిల్లాల వారీగా చేస్తానట, పోర్టులు నిర్మాణం చేస్తారు, ఎయిర్పోర్టులు నిర్మాణం చేస్తాము అనేటువంటిది చెప్పడం అనేటి జరుగుతుంది. ఒక పక్కన మెడికల్ హబ్ తయారు చేస్తాడట, మామిడి గుజ్జు ఫ్యాక్టరీని పెడతాడట, మరో పక్కన రైల్వే బోర్డుని సైతం ఇక్కడికి తీసుకొస్తాడట. అంటే ఇక ఏది మాట్లాడటానికి వీల్లేనటువంటి పద్ధతిలో అన్ని వాగ్దానాలని కూడా జొప్పించి
ప్రజల మైండ్లోకి చొప్పించేటువంటి పరిస్థితి చేస్తున్నాడు. కానీ వాటన్నిటిలో ఏ ఒక్కటైనా కానీ కూడా పరిష్కారం అయిందా? మేనిఫెస్టోలో చూస్తే 300 వాగ్దానాలు చేయటం అనేది జరిగింది. వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన తీర్చినటువంటి పోల. కార్మిక వర్గానికైతే డైరెక్ట్గా ఆయన చెప్పడం జరిగింది, చెబితే సిగ్గుచేటు. బండి మీద ట్యాక్స్ పెంచాడు, బండికి ఇన్సూరెన్స్ కట్టాలి అని అంటే నేను కడతాను అనేటువంటి ఒక ఏడాది కడతాడట ప్రభుత్వం నుంచి. ఆ కట్టేటువంటి డబ్బు ట్యాక్స్ రూపాయన కలెక్ట్ చేసి దాన్ని కడతాడట. అంటే మన ఏళ్ళతోనే మన కన్ను పొడిపించేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదే కాదండి, ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు సామంతులు, అంటే సామంతులంటే అధికారంలో లేకుండా చలాయించేటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారు, కోటరి. వీళ్ళందరూ కూడా నీళ్లు తాగేస్తున్నారు, మట్టి తినేస్తున్నారు, ఇసుక నవలేస్తున్నారు, సహజ సంపదని యావత్తుని కూడా మొత్తం మడిచి చంకలో పెట్టుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మనం చూస్తానన్న చెరువులు పెరిమేట దేవినేని ఉమా గారు రోజుకి 1 కోటి రూపాయలు చొప్పున వసూలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వమే డైరెక్ట్గా ఒక్కొక్క ట్రాక్టర్కి 60 రూపాయలు చొప్పున ఇచ్చి అది ఫ్రీగా పోయమంటే ఫ్రీగా పోసేటువంటి పద్ధతి లేకుండా ఆ డబ్బులేమని మంత్రి గారికి ట్రాక్టర్ మట్టి 400 నుంచి 500 రూపాయలకు అమ్ముతున్నారు. అదేమో తెలుగు తమ్ముళ్ళకి ఒక చూస్తే ఇసుక చూస్తే మనందరికీ తెలుసు, డ్వాక్రా మహిళలకు ఇస్తున్నామని చెప్పడం, దొడ్డిదారిన మొత్తం అన్నీ కూడా పక్కదారి పట్టించడం అనేటువంటి జరిగింది. నీళ్లు సంగతి అందరికీ తెలిసిందే, సింగనగర్లో బయట పెట్టారు. మరి సింగనగర్ ప్రాంతంలో డైరెక్ట్గా ఆ నీళ్ళు అమ్మేటువంటి క్యాంట్ ఒక్కొక్క బాటిలు 2 రూపాయలకు అమ్మాలంటే మొత్తం 10 రూపాయలు మినిమంగా అమ్మేటువంటి పరిస్థితి. డైరెక్ట్గా చెప్తున్నారు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేనే మమ్మల్ని అమ్ముకోమన్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ పద్ధతి చేస్తూ ఉంటే ఓ పక్క నుంచి, రెండో పక్క నుంచి తన సహజమైనటువంటి నైజం మేక తోలు కప్పుకున్నటువంటి పులి ఆకలి కొన్ని కన్ను ఉన్నది కాబట్టే ఇవాళ రైతాంగం మీద విరుచుకుబడింది, కనపడతానే ఉంది. కంటికి కనబడేటువంటి ఆత్మహత్యను సైతం కూర్చోండి ఏం లేదు అనేటువంటి మాటలు మాట్లాడటం అంటేనే అర్థమవుతూ ఉంది. దీనిలో అతని యొక్క నైజం ఏ రకంగా ఉంది? కరెంటు లేకపోతే కనుక దాని మీద బట్టలు ఆరేసుకోమను, రైతాంగాన్ని ఛేదరించుకునేటువంటి పరిస్థితి. మనం అందరూ కూడా గతంలో చూస్తున్నాం, జనరల్గా రైతు 2 పంటలు వేస్తాడు, 2వ పంట వేసినందుకు ఎవడేమన్నాడా మిమ్మల్ని 2వ పంట? నేనేమన్నానా? ఇవాళ నష్టం వచ్చింది కాబట్టి నన్ను డబ్బులు అడుగుతారా అని చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా ప్రెస్కే చెప్పాడు. అంటే ఆయన ఇంత దుర్మార్గమైనటువంటిది, ఎంత వ్యతిరేకమైనటువంటి రైతు వ్యతిరేకి అనేటువంటిది కనపడతా ఉంది. ఆ స్థితిలో ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటుంటేనే అబద్ధాలు కోరు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే డైరెక్ట్గా చెప్పాడు ఆత్మహత్యలు లేవనేటువంటి చెప్పారు. తీరా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆధారాలతో చూపిస్తే ఆ ఏదో ఉన్నాయండి 42 మంది చనిపోయారంట అని అంటారు. అంటే దీని అర్థం ఏంటి? 100ల మంది చనిపోతే ఆయనకి ఆఫ్టరాల కింద లెక్కగా ఉంది. అంతే రైతాంగం, ఈ భారతదేశం ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా 180 మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తామంటే వాళ్ళ యొక్క అవసరాలను తీర్చకుండా, వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి పరిస్థితులు లేకుండా విస్మరించేటువంటి పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ఆయనకి ఇదే పరిస్థితిలో మొత్తం అంతా కూడా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి కాలం ఆసనం అవుతుంది. అందుకే ప్రజానీకానికి కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా డైరెక్ట్గా, అయ్యా తప్పు చేస్తున్నాం, అనవసరంగా ఇన్ని నమ్మాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో ఇతనికి తిలోదికాలు తప్ప మరొకటి కాదు. ఆకాశంలో వ్యవహరించే బదులు ల్యాండ్ మీదకి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమని చెప్తున్నాం. అమెరికాకు పోతాడు కొడుకు, ఏ అధికారంతో వెళ్తాడో తెలీదు. ఓఎస్జీల్ని అధికారుల్ని ఎంటబెట్టుకుని వెళ్తాడు. ఎవరిచ్చారు మీకు అనేటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడటానికి స్వయంగా ముఖ్యమంత్రి కొడుకునే డైరెక్ట్గా అమెరికా పంపించడం అనేటువంటి జరుగుతోంది. ఇంతకంటే దారుణం మరొకట్లేదు. ఇవన్నీ చూస్తూ కూర్చుంటానికి ప్రజలు సిద్ధంగా లేరనేటువంటిది. రైతాంగానికి కనుక అన్యాయం జరిగితే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉద్యమం చేయక తప్పదు అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఫిట్మెంట్ 43% వచ్చేదాకా కూడా సమ్మెలో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. అనేక చోట్ల ప్రభుత్వం తన యొక్క శక్తి మేరకు ప్రైవేట్ ఆపరేటర్లని తీసుకురావడానికి చూస్తూ ఉంది. ప్రతిఘటించేటువంటి స్థానాల్లో అన్ని చోట్ల కూడా ప్రతిఘటించడం, వాళ్ళు కన్విన్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంది. మా పొట్ట కొట్టద్దు అనేటువంటిది ఆర్టీసీ కార్మికులు అడుగుతూ ఉంటే అందరూ కూడా వెళ్ళటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ ఉండేటువంటి ఈ నాటకాలు ఆపి ఇమ్మీడియట్గా అవి సాల్వ్ చేయమని మేము అడుగుతున్నామండి.